డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ ఎగ్జిమా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా సో డ్రై స్కిన్ ఉన్నంత మాత్రం నా అందరికీ రావాలని లేదు కొన్ని ఏంటంటే జెనెటికల్గా పేరెంట్స్ నుంచి ఎలా వస్తుంటుంది ఇంకొక కండిషన్ అంటే ఇడియోపథిక్ మన ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కూడా మనకి బాగుండగా కొంతమందికి వస్తుంటుంది సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఎగ్జిమా పోస్ట్ కోవిడ్ తర్వాత కొంతమందికి హ్యాండ్ ఎగ్జిమా కామన్ అయిపోయింది ఎందుకు అంటే చాలామంది రిపీటెడ్గా హ్యాండ్ వాష్ చేయటము లేదా రిపీటెడ్గా శానిటైజర్స్ యూస్ చేయడం అనేది కామన్ అయిపోయింది సో నార్మల్గా మనకి ఏంటి చేతిలో అనేది కొంచెం మాయిస్ట్ అనేది ఉంటుంది సో చేతి వా మళ్ళీ మళ్ళీ వాష్ చేయడం శానిటైజర్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఆ మాయిస్ట్ అనేది పోతూ ఉంటుంది సో దెన్ దే ల్యాండ్ అప్ ఇన్ దోస్ కండిషన్స్ సో ఇప్పుడు మీరు చెప్పారు శానిటైజర్స్ వాడడం వల్ల హ్యాండ్స్ డ్రై అవుతూ ఉంటాయి సో ఈ కండిషన్ నుంచి మామూలుగా ఎట్లా బయటపడాలి అందరికీ ఇష్యూ ఉంది ఇప్పుడు సో నార్మల్గా ఏం చేస్తామంటే మన బాడీ స్కిన్ పీహెచ్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సో ఎనీథింగ్ టూ ఆసిడిక్ ఆర్ టూ ఆల్కలైన్ అయినా కూడా మన బాడీ ఆయిల్స్ని స్ట్రిప్ అవే చేస్తాయి తీసుకెళ్ళిపోతాయి అనమాట సో మనం ఏం చేస్తాం ఏదైనా మాయిశ్చరైజర్స్ కానీ సోప్ కానీ వాడుతున్నప్పుడు మనం పిహెచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు స్కిన్ అది వాడితే కొంచెం హెల్తీగా ఉంటుంది మాయిశ్చర్ లాస్ అనేది తక్కువ ఉంటుంది సో మోస్ట్లీ లైక్ న్యూట్రల్ పీహెచ్ వాడమని చూస్ చేసుకోమని చెప్తాం మనము ఓకే లైక్ ఇప్పుడు సోరియాసిస్ ఎగ్జిమా ఆల్రెడీ వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వింటర్లో సో మోస్ట్లీ డ్రై స్కిన్ అంటే ఎవరికైనా చెప్పేది మనం సోప్ కానీ మాయిశ్చరైజర్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అదే ఇప్పుడు చాలామంది లోషన్స్ వాడుతూ ఉంటారు అదే మనము కొంచెం డ్రై స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రీమ్స్ వాడమని చెప్తాము ఎందుకంటే క్రీమ్స్ అనేవి ఎక్కువసేపు ఉంటాయి క్రీమ్కి మాయిశ్చరైజర్కి డిఫరెన్స్ ఉందా యా సో క్రీమ్ అనేది ఎక్కువ టైం అనేది నిలుస్తుంది అది లోషన్ అనుకోండి ఈజీ స్ప్రెడ్డబిలిటీ కానీ అది కొంచెం తక్కువ ఆర్స్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి సో మాయిశ్చరైజర్స్లో కూడా మనకు రకాలు ఉంటాయి ఎమోలియన్స్ అని హ్యూమెక్టెన్స్ అని ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే మార్కెట్లో చాలా వరకు కాంబినేషన్లు వస్తున్నాయి సో ఐడియల్గా మాయిశ్చరైజర్ స్నానం చేయగానే చేతితో వాటర్ తీసేసి కానీ అంటే కొంచెం తడి మీద కానీ మాయిశ్చరైజర్ రాస్తే ఎక్కువ ఎంకుతుంది మీరు ఎప్పుడైనా చూసినప్పుడైతే ఇప్పుడు కొంచెం ఏజ్ వాళ్ళనైనా చూస్తే వాళ్ళకి ఎప్పుడైనా డ్రై స్కిన్ ఉంటుంది ఎందుకంటే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన ఆయిల్ గ్లాన్స్ అనేవి కూడా ప్రొడక్షన్ అనేది తక్కువైతు ఉంటుంది సో ఎవరికైనా కూడా పోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ వాళ్ళకి స్కిన్ అనేది డ్రై అవుతూ పోతూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ కండిషన్ సో మాయిశ్చరైజర్ అనేది ఎప్పుడైనా కూడా స్నానం చేసినప్పుడు మనం వాష్రూమ్లో రాసుకోవడం అనేది అడ్వైజ్ చేస్తాము ఓకే సో ఇప్పుడు ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ రాసుకోవాలని చెప్తున్నారు మీరు లోషన్ కాదు క్రీమ్ రాసుకోవాలి అంటే ఎక్కువ అంటే ఇప్పుడు లోషన్తో సరిపోతుంది అనుకోండి పర్వాలేదు లోషన్తో రాసుకున్నా కూడా డ్రై అవుతుంది అంటే మనం క్రీమ్కి మారమని చెప్తాం సో మెడికల్ క్రీమ్స్ అడ్వైజబుల్ లైక్ ఎవరికి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్స్ మెడికల్వి వాడాలా లేకపోతే బయట దొరుకుతూ ఉంటాయి సో అటువంటివి వాడచ్చా సో ఎస్పెషల్లీ నార్మల్గా ఏమీ డ్రై స్కిన్ అట్లా లేదు అంటే మార్కెట్కి కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు టెక్నికల్గా మనకు మార్కెట్లో దొరికేవి ఏంటంటే చాలా ఫ్రాగ్నెన్స్ యాడ్ చేసి వస్తున్నాయి సో ఆల్రెడీ మనకి డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనకి స్కిన్ బ్యారియర్ అనేది డిస్టర్బ్ట్ అవుతూ ఉంటుంది సో పర్ఫ్యూమ్ కోసం అని యాడ్ చేసే ఏవైనా కూడా కొంచెం స్కిన్ని ఇరిటేట్ చేస్తున్నాయి మధ్యలో సో దానివల్ల మనకి ఇచ్చింగ్ అనేది పెరిగిపోతుంటుంది నార్మల్ డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ ఆ పర్ఫ్యూమ్ కోసం మనం యాడ్ చేసే వాటిలో ఇచ్చింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మోస్ట్లీ స్మెల్ రానివి అలాంటివి యూజ్ చేయమని చెప్తాము తిక్క కన్సిస్టెన్సీ సో మెడికల్లో ఏంటంటే చాలా వరకు స్కిన్ డ్రైనెస్ కానీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మెడికల్ ఫార్మసీస్లో దొరికేవి మోస్ట్లీ కూడా ఫ్రాగ్నెన్స్ ఉండవు దాట్ ఈస్ మేజర్ డిఫరెన్స్